దాని గురించి ఎంతో కొంత చెప్పాలి కాబట్టి మాట్లాడండి ప్లీజ్. చాలా ట్రై చేసిన క్యూ అండ్ ఐ డైరెక్ట్ వెళ్దామని. 21st December మూవీస్ గోయింగ్ టు రిలీజ్. 21st December డేట్ మార్క్ చేసుకుని ఇలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది. నా మొత్తం టీమ్, మోస్ట్ నా డిఓపీ, మై డిఓపీ జ్ఞాన సార్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ, విఎఫ్ఎక్స్ రాజీవ్, వీళ్ళందరూ ముంబైలో ఇంటెన్స్గా వర్క్ చేస్తున్నారు. సౌండ్ డిజైనింగ్ అండ్ ఐ చెప్ అవే ఐఎమ్ వెయిటింగ్ టు సీ లైక్ ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఎలా ఫీల్ అవుతారా అని. ఆల్మోస్ట్ లైక్ 1500 పైన సీజీ షార్ట్స్ ఉన్నాయి. స్టార్టెడ్ లైక్ మేలో షూట్ స్టార్ట్ చేసాం, మే 1st week. ఆఫ్టర్ ఐ గాట్ మై నేషనల్ అవార్డ్, రీజనల్ నేషనల్ అవార్డ్ వచ్చిన నెక్స్ట్ డే రోజు షూట్ స్టార్ట్ అయ్యింది. అది మే 2nd 3rd. అప్పటి నుంచి ఇవాళ డిసెంబర్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 8-9 months అంతే. అండ్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ డిసెంబర్ 21st టు కమ్. అండ్ ఎవ్రీబడి లైక్ అమేజ్ అయిపోతారు, అదైతే పక్క. గాజీకి ఎంతైతే కాన్ఫిడెన్స్ ఉండేనో దీనికి దానికంటే ఎంత కాన్ఫిడెన్స్, ఇంకెక్కువ ఉంది కాన్ఫిడెన్స్. బికాజ్ గాజీలో చాలా స్ట్రగుల్ ఉండే, దీంట్లో ఆ స్ట్రగుల్ ఏం లేకుండే, అలా ప్రూవ్ చేసుకోవాలనే స్ట్రగుల్ ఉండే. ఇలా మీ స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత స్టాండర్డ్ రీచ్ అయ్యేది, అది 100% మేము అచీవ్ చేసినాము. అండ్ అది మీరు 21st December చూస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంకల్ప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో 21st సీరియస్లీ గాజీ అప్పుడు మేమైతే మేము ఈ రెండు మాటలే విన్నాము, ఇప్పుడైతే కొంచెం ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. 21st December అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం అంతరిక్షం కోసం. మరి ఇప్పుడు ద హ్యాండ్సమ్ హీరో వరుణ్ తేజ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.